రాయలసీమ వాదం గురించి తక్కువగా మాట్లాడితే సహించేదే లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫైర్ అయ్యారు సినిమా వాళ్లే రాయలసీమకి చెడ్డ పేరు తెచ్చారని అన్నారు నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కోసం రాయలసీమను ఫ్యాక్షన్కు అడ్డాగా చూపించారని మండిపడ్డారు తమకు జరుగుతున్న అన్యాయంపై తాము మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు రాయలసీమ కోసం నాయకత్వం తీసుకొని రాయలసీమకు న్యాయం జరగాలని పోరాడితే హర్షిస్తారు కానీ హే ఎవడన్నా రాయలసీమ అంటే తొక్కి పారేస్తాం లేకపోతే రాయలసీమ అని అంటే మరి తోలు తీస్తాం ఏమనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఏ పిల్ల మాటలు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా రాయలసీమ మీ జాగీర్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు ఉన్మాదులుగా మాట్లాడరు అట్లా పోతాడు మళ్ళీ రయ్యని కింద పడుతుంటాడు ఏ సినిమానా ఇదేమన్నా అరే రే ఇంకా నేర్చుకునే చాలా ఉంది నువ్వు రాజకీయాల్లో దెబ్బతిన్నావు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి దెబ్బతింటే దానికి నువ్వు ఇది అవుతున్నావు ఇప్పుడు ఎవరో నేను చెడగొడుతున్నారు నిన్ను సెంటిమెంట్స్ మీదికి రావడం అనేది నువ్వు చెడిపోవడానికే ఒకటే అడుగుతున్నాం మీరు ఈ రకమైనటువంటి డైలాగులు ఇవి పనికిరావు రాయలసీమలో రాయలసీమ మీరంతా కలిసి పాటు చేశారు ముఖ్యంగా సినిమా వాళ్ళు పాటు చేశారు లేనిదంతా చూపించి లేనిదంతా పెట్టి కొండారెడ్డి బుర్జుకాడు ఒక ఆరు ఆరు మందిని నరికినట్టుగా తీసి